Hi friends, name is Sravani. Welcome to my channel, mixedpickle. Em chestunnarandi andru ela unnaru? Nen ee roju video lo beerakaya fry simple ga chapati leki gaani roti lok gaani ela prepare chesukovalo chustanu. Chala chala tasty ga untadandi, but simple anamata. Chala simple ga chesukochu, raani vallu kuda chesukochu anamata. So let's get started. ముందుగా బీరకాయ పైన పైపెచ్చు ఉంటుంది కదండి అదంతా కూడా తీసేసుకోవాలన్నమాట పొట్టు పూర్తిగా తీయొద్దు జస్ట్ పెచ్చు మాత్రమే తీసేసుకోవాలన్నమాట నేనైతే రెండు బీరకాయలు తీసుకున్నానండి రెండు బీరకాయలకి చూడండి పైన పెచ్చు మాత్రమే తీసేసుకున్నానన్నమాట ఇలా తీసేసుకుంటే సరిపోతుంది పూర్తి పొట్టు అయితే అసలు తీయొద్దు తర్వాత బీరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి మంచిగా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక pan పెట్టుకొని అందులో కాయలు వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కరివేపాకులు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్ ని బాగా వేయించాల్సిన అవసరం లేదండి ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్నాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా salt అలాగే పసుపు కూడా వేసేసుకునేసి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకునేసి ఇందులోకి కొద్దిగా కూడా వాటర్ పోయొద్దండి ఇలానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉప్పు పసుపు వేసిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూస్తే కొద్దిగా వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యింటుందన్నమాట ఇప్పుడు మీడియం లేదా లో ఫ్లేమ్ లో పెట్టేసుకునేసి ఒకసారి అలా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి బీరకాయలు మంచిగా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే మనకి బీరకాయల నుంచి వాటర్ అంతా కూడా పూర్తిగా రిలీజ్ అయిపోయి ఉంటుందన్నమాట సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా బీరకాయ అంతా కూడా ఒక 50% వరకు ఉడికిపోయిందన్నమాట సో ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ కి సరిపడా కారం కూడా వేసేసుకునేసి ఫ్లేమ్ లోలో పెట్టుకొని బీరకాయ మొత్తం పూర్తిగా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపు మనం పప్పుల పొడిని ప్రిపేర్ చేసుకోవాలి పప్పుల పొడి ప్రిపేర్ చేయడం కోసం ఒక 4 స్పూన్ల దాకా పప్పులు తర్వాత కొద్దిగా salt అలాగే ఇందులోకి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకునేసి కొద్దిగా పలుకులు పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరి ఎక్కువగా పేస్ట్ లాగా చేసేయొద్దు సో ఇలా పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయ చూద్దాము చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి పర్ఫెక్ట్ గా బీరకాయ అంతా కూడా కంప్లీట్ గా కుక్ అయిపోయిందన్నమాట ఇలా ఆయిల్ లో మంచిగా ఎటువంటి వాటర్ లేకుండా ఫ్రై అవ్వాలన్నమాట సో ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యి బీరకాయ కంప్లీట్ గా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ టైం లో మీరు ఇందులోకి వాటర్ పోసుకోవాలన్నమాట హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ పోసుకొని అంతకమించి వేయొద్దండి వాటర్ వేయలేదు అంటే మనం పప్పుల పొడి వేసాక కర్రీ అంతా కూడా చాలా డ్రైగా అయిపోతుందన్నమాట సో వాటర్ వేసి వాటర్ అంతా కూడా కొద్దిగా మరిగిన తర్వాత వేసినట్లయితే పప్పుల పొడి బీరకాయ ఫ్రై అనేది మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట లేదు అంటే చాలా డ్రై అయిపోయి ఉంటుంది సో ఇలా వాటర్ అంతా కూడా పూర్తిగా మరిగిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పప్పుల పొడి అంతటిని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకునేసి కలుపుకున్నట్లయితే ఎంతో కమ్మగా బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇది చాలా సింపుల్ చేయడం బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుందన్నమాట రొట్టెలకు కానీ చపాతీలకు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఎలాంటి రాని వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా వస్తుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సీ యూ ఇన్ అందర్ వీడియో బాయ్ ఫ్రెండ్స్